ఒక అబద్ధాన్ని పదే పదే చూపించి వినిపించి నిజమనుకునేలా చేయటంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరైనా. తాజాగా చంద్రబాబు ఏది అంటిపెట్టుకున్నా ఏది అటాక్ చేసినా చంద్రబాబు నాయుడులో ఒకటే కనబడుతుంది, తమ్మిని బిమ్మిని చేయడం. బిమ్మిని తమ్మిని చేయడంలో ఆయన సిద్ధహస్తుడైపోయాడు. ప్రజలకు అధికారులకే ఆశ్చర్యం కలిగించే సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసుపై చంద్రబాబు అండ్ కో చేస్తున్న ఆరోపణలకు దీటైన సమాధానాలు వస్తున్నాయి. అసలు వివేక హత్య కేసుకు ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధమే లేదు అంటూ ఏకంగా అధికార పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి సజ్జల క్లారిటీనిచ్చారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినాష్ రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు ఆయన. ఎన్నికల ముందు వివేక హత్య కేసు ద్వారా మా నాయకుడిని నైతికంగా దెబ్బతీసేందుకే ప్రయత్నాలు జరిపించారని కూడా ఈ సందర్భంగా సజ్జల చెప్పారు. బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు కూడా ఆధారాలు ఉన్నాయన్నారు సజ్జల. వివేకాను కోల్పోవడం అధికార వైఎస్ఆర్సీపీకి ముఖ్యమంత్రి జగన్కు తీవ్రమైన నష్టమే. వివేక గారు తిరిగి పార్టీలోకి వస్తానంటే ఆహ్వానించింది జగనే. వివేక హత్య కేసుల్లో విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని కొందరిని టార్గెట్ చేస్తూ విచారణ చేస్తున్నట్లు అనిపిస్తున్నట్టు సజ్జల చెప్పుకొచ్చారు. వివేక బావమరిది శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాష్ రెడ్డి వెళ్లారు. శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి వివేక గుండెపోటుతో చనిపోయారని తనకు చెప్పినట్లు ఆదినారాయణ రెడ్డే తెలిపారు. వివేక ఫోన్లోని రికార్డులను ఎందుకు ఎవరు డిలీట్ చేశారు అనేది ఇప్పుడు సజ్జల లేవనెత్తిన కొత్త ప్రశ్న. ఇది కొత్త ప్రశ్న అనడం కన్నా మొదటి నుంచి వస్తున్న వాదనే. ఇక్కడ వివేకారావు గారు చనిపోయిన తర్వాత మొదటి ఫోన్ కాల్ కూతురు సునీత గారికి వెళ్ళినట్టు తెలుస్తుంది. దీంతో తాను మేము వచ్చేదాకా మొబైల్ ఫోన్ ఎవరికి ఇవ్వొద్దని అక్కడ అది వాళ్లకు చెప్పారు. ఇమీడియట్లీ వాళ్ళు వచ్చాకే ఫోన్ తీసుకొని కొన్ని కొన్ని డిలీట్ చేశారు అనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సిబిఐ కూడా నిజమే అని తేలింది. కానీ సిబిఐ చేతులు మారాక అసలు ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. వివేక హత్యకు రెండో పెళ్లికి సంబంధం ఉందని ఆంధ్ర జ్యోతిలో ఒక కథనం వచ్చింది. కుటుంబ సభ్యులంతా కలిసి వివేక చెక్ పవర్ తీసేశారని ఆంధ్రజ్యోతి చెప్పింది. చంద్రబాబు హయాంలోనే వివేక హత్య జరిగింది అనేది అందరికీ తెలిసిన వాస్తవం. బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి వివేక అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఫోన్ రికార్డులు ఎందుకు చూడట్లేదు? శివశంకర్ రెడ్డి మా పార్టీ నాయకుడు వైఎస్ వివేకతో కలిసి పనిచేశారు. శివశంకర్ రెడ్డి తప్పు చేయలేదని మేమంతా భావిస్తున్నాం. వివేక హత్య కేసుల్లో స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడుదేనని, సిబిఐ వెనుక రాజకీయ ప్రమేయం ఖచ్చితంగా ఉందని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలిపారు. బీజేపీలో తన కోవట్ల ద్వారా సిబిఐ విచారణను ప్రభావితం చేస్తున్నది చంద్రబాబేనన్నారు సజ్జల. చంద్రబాబు గతంలో వైఎస్పై ఫ్యాక్షనిస్ట్ ముద్ర వేసి కుట్రలు చేసేశారు. ఇప్పుడు వైఎస్ జగన్పై కూడా కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు పకడ్బందీగా కథనం తయారు చేస్తారు. ఆ కథనాన్ని అనుకూల మీడియాలో ప్రచారం చేయిస్తారు. ఇదే అంశాన్ని టీడీపీ నాయకులు పదే పదే ప్రస్తావిస్తారు అంటూ సజ్జల చెప్పుకొచ్చారు. వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన అంశాలు కూడా క్లుప్తంగా అన్నీ ఆలోచిస్తే 100కు 100% నిజంగానే ఉన్నాయి. ఇక్కడ జరిగింది ఒకటి, పైకి ప్రజలకు కనబడేది మరొకటిలా ఉంది. అవినాష్కు టికెట్ ఖరారు చేశాక కూడా ఇప్పటికి కూడా అవినాష్ను ఎందుకు ఇంత హింసిస్తున్నారు అనేది మొదటి ప్రశ్న. ఇక్కడ సిబిఐ కౌంటర్ అఫిడవిట్ అంటూ ఈనాడు దాని తోకపత్రికలు అన్నీ కూడా కథనాలు వండి వార్చాయి. అసలు కడప ఎంపీ టికెట్పై విభేదాలు రేగే అవకాశం ఎక్కడుంది? ఎంపీ అవినాష్ రెడ్డి అప్పటికే కడప ఎంపీ. ఎప్పుడు? వివేక గారి హత్య జరగకముందే అవినాష్ రెడ్డి అప్పటికే కడప ఎంపీ. ఆయనకే టికెట్ ఇస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ జగన్ గారు అప్పుడే ధృవీకరించారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి ఎంపీగా అవినాష్ను గెలిపించడానికి ప్రచారం కూడా మొదలుపెట్టారు. ముందు రోజు రాత్రి జమ్మలమడుగులో ప్రచారం చేసి ఇంటికి వచ్చాక ఆ రోజు అర్ధరాత్రి ఆయన హత్యకు గురయ్యారు. ఎంపీగా అవినాష్ విజయం కోసం తన తండ్రి ప్రచారం చేశారు అని వివేక గారి కుమార్తె అయిన సునీత కూడా మీడియాతో చెప్పారు. మరి ఎంపీ టికెట్పై వివేక అవినాష్ మధ్య విభేదాలున్నాయన్న పచ్చ మీడియా పదే పదే రాస్తుండడం వెనుక రాజకీయ కుట్ర లేక తప్పదా? ఇక వివేక హత్యకు 40 కోట్ల సుఫారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారనే మరో నిరాధారణ ఆరోపణ కూడా పదే పదే చేస్తున్నారు. అందుకోసం 5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారని, అందులో తనకు 1 కోటి రూపాయల వరకు అడ్వాన్స్ కూడా వచ్చిందని దస్తగిరి అప్రూవర్గా మారుతూ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సిబిఐ తెలిపింది. మరి హత్య చేయడానికి 10 రోజుల ముందే చేతిలో 1 కోటి రూపాయలున్న దస్తగిరి ఆ తర్వాత 5,000 10,000కు అప్పులు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అప్పెందుకు చేశాడు? అప్పుల కోసం పులివెందుల్లో అందరి చుట్టూ ఎందుకు తిరిగాడు? సునీల్ యాదవ్ తనకివ్వాల్సిన 3 లక్షలు ఇప్పించాలంటూ
ఆ మేరకు దస్తవేజులు చూపిస్తూ మరి దస్తగిరి ప్రాధేయపడ్డ మాట నిజం కాదా? ఆ దస్తవేజులను సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కదా. అంటే దస్తగిరికి కోటి ఇచ్చారన్నది అబద్ధమని స్పష్టం అవుతుంది కదా. దీని బట్టి దస్తగిరి అప్రూవర్గా మారుతూ ఇచ్చిన వాంగ్మూలంలోని విషయాలన్నీ కల్పితాలే తప్ప వాస్తవాలు కాదని తేలటం లేదా? హత్య వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పినట్లు దస్తగిరి వెల్లడించిన విషయం అవాస్తవం కాదా అన్నది ఇక్కడ ప్రశ్నలుగా వినబడుతున్నాయి. ఒకటి రెండు అని కాదు, అనేక కోణాల్లో అనేక ట్విస్టులు ఉన్నాయి దీంట్లో. బహుశా కొద్ది రోజులైతే దేవుడు ఎలాగైనా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వేస్తుంటాడు. ఏది నిజం ఏది అబద్ధం అనే స్థాయిలో ప్రచారాలు జరగడమే ప్రజలను పూర్తిగా కన్ఫ్యూజ్ చేసి ఆగం చేస్తుంది. వాస్తవాలైతే బయటికి రావాలని మనసారా కోరుకుందాం. ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయండి.